Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు అండుకోకు కేంద్రం షాక్. అమరావతిలో జగన్కు భారీ ఊరట. సొంత పార్టీతో కలిపి ప్రతిపక్షాలన్నింటికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ఏ రూపంలో అంటే 47,000 ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా. విషయం ఏంటంటే, అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఆర్ఫై జోన్ అనే దానిని సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలతో పాటు మరికొందరు కోర్టులో కేసు వేశారు. అయితే కోర్టులో అనేక విచారణల తర్వాత చివరకు ఆర్ఫై జోన్ ఏర్పాటులో తప్పేమీ లేదని తీర్పిచ్చింది. పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం అనుకుంటే ఎవరూ అడ్డుకునేందుకు లేదని హైకోర్టు చెప్పింది. అయితే ఇళ్ల పట్టాల పంపిణీ అన్నది అంతిమ తీర్పునకు లోబడే ఉండాలని కూడా స్పష్టంగా చెప్పింది. షరతులతో అయినా సరే కోర్టు తీర్పు అనుకూలంగా రావడమే ఆలస్యం. జగన్ వెంటనే కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల్లో నిర్మాణానికి 47,000 ఇళ్లను ప్రత్యేక కేటగిరీగా మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రం నుండి ప్రతిపాదనలు అందడమే ఆలస్యం. నెల రోజుల్లోనే కేంద్రం ఓకే చెప్పేసింది. అంటే జగన్ కోరిక మేరకు ప్రత్యేకంగా ఆర్ఫై జోన్ ప్రాంతంలో 47,000 ఇళ్లు నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఒక్కో ఇంటికి 1.50 లక్షలు కేంద్రం భరిస్తూ ఉండగా రాష్ట్రం వంతుగా 30,000 ఉంటుంది. అంటే ప్రతి ఇంటిని సుమారు 1.80 లక్షలతో నిర్మించబోతున్నారు. కేంద్రం షేర్ ప్రకారమే 705 కోట్లు మంజూరవుతోంది. రాజధాని ప్రాంతంలో కావాలనే జగన్ పేదలకు పట్టాలు ఇస్తున్నారని, రాజధాని ప్రాంతాన్ని మురికివాడగా మార్చేయబోతున్నట్లు అమరావతి జేఏసీ నేతలు గోలు చేస్తున్నారు. అమరావతి జేఏసీ ముసుగులో ఎంతమంది కోర్టులో కేసులు వేసినా ఉపయోగం లేకపోయింది. ఇప్పుడున్న ఓట్లకు జగన్ ప్రత్యామ్నాయ ఓటు బ్యాంకును రెడీ చేసుకోవడమే జగన్ అసలు ఉద్దేశంగా ప్రతిపక్షాలు గోలు చేస్తున్నాయి. ఇందులో బీజేపీ కూడా ఉంది. అయినా సరే ప్రతిపక్షాల అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా జగన్ విజ్ఞప్తి ప్రకారం ప్రత్యేకంగా 47,000 ఇళ్ల నిర్మాణానికి పచ్చజెండా ఊపడం ప్రతిపక్షాలకు షాక్ కొట్టినట్లయింది. ఒకవైపు జగన్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, అరాచకం రాజ్యమేలుతోందని కేంద్ర మంత్రులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలను క్లియర్ చేస్తుంది. తాజాగా 47,000 ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా పెద్ద విషయమనే చెప్పాలి.